Hi and welcome to Telugu Stop. హిజాబ్ విషయంపై సోషల్ మీడియాలో రకరకాల వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. కొందరు సమర్థిస్తుండగా మరికొందరు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. కాగా హిజాబ్ మాదిరిగానే ఈ రోజుల్లో చాలామంది అమ్మాయిలు ముఖానికి దుప్పట్టా కప్పుకుంటున్నారు. వేసవిలో అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా ముఖానికి వస్త్రాన్ని కప్పుకుంటారు. మరోవైపు కరోనా కారణంగా ముఖాన్ని కప్పుకోవడం పరిపాటిగా మారింది. దుప్పట్టా లేదా స్కార్ఫ్తో ముఖాన్ని హిజాబ్లా కప్పుకునే ధోరణి చాలా ఏళ్లుగా ఉంది. మతపరమైన కారణాలతో హిజాబ్ గురించి చర్చ నడుస్తోంది. కాగా దానిని ధరించడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. ఇది మతం కంటే అవసర కోణం నుంచి చూడవచ్చు. ఇస్లాంలో అమ్మాయిలు హిజాబ్ ధరిస్తారు, ఎక్కువగా యువతులు దీనిని ధరిస్తారు. హిజాబ్ ప్రత్యేకత ఏమిటంటే దీనిని జీన్స్ టాప్తో కూడా ధరించవచ్చు. స్కార్ఫ్ లాగా తలపై నుంచి కప్పుకుంటారు. దేశంలోని హిందూ ముస్లిం సిక్కు వర్గాల మహిళలు తలపై కప్పుకునేందుకు సల్వార్ సూట్తో కూడిన దుప్పట్టాను వినియోగిస్తారు. గుడికి గురుద్వారాకు వెళ్లేటప్పుడు తలపై దుప్పట్టా కప్పుకుంటారు. గురుగ్రామ్లోని ఫోర్టిస్ మెమోరియల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లోని చర్మవ్యాధి నిపుణుడు డాక్టర్ సచిన్ ధావన్ తెలిపిన వివరాల ప్రకారం చలికాలంలో ముఖాన్ని ముదురు నీలం లేదా ముదురు నలుపు రంగు గుడ్డతో కప్పుకోవాలి. సాధారణంగా ముదురు రంగు చర్మరక్షణ కవచంలా పనిచేస్తుంది. వేసవిలో ఈ ముదురు రంగు వేడిని ఆకర్షిస్తుంది. అందుకే ఈ రోజుల్లో మీడియం డార్క్ కలర్ క్లాత్ని గ్రీన్ లేదా మీడియం బ్లూ కలర్తో తలను కవర్ చేసుకోవడం మంచిదని తెలిపారు. సూర్యుని వేడి తగలకుండా ఉండేందుకు, చలిని నివారించడానికి, కాలుష్యం బారిన పడకుండా ఉండేందుకు స్కూటీ లేదా బైక్ నడుపుతున్నప్పుడు దుప్పట్టా కట్టుకుంటూ ఉంటారు. ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ప్రతిరోజు తెలుగు వార్త విశేషాల కోసం మా తెలుగు స్టాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్, డైలీ హంట్లో తెలుగు స్టాప్ను ఫాలో అవ్వండి. నిరంతర విశేషాల కోసం తెలుగు స్టాప్ వెబ్సైట్ను చూడండి. యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, అన్నీ సులభంగా తెలుసుకోండి.